లక్ష్యం లేని జీవితం చుక్కాన లేని నావ లాంటిది. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడవద్దు. లక్ష్యం ఉన్నప్పుడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనప్పుడు 100 తప్పులు చేస్తాం. అందుకే జీవితంలో కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపైనే ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారి తీస్తుంది. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నీవే నిర్ణయించుకో. నీ ఆవేశం నీపై ఉండాలి, నీ చేతకాని తనంపై ఉండాలి, నీ బద్ధకంపై ఉండాలి, నీ జీవన శైలిపై ఉండాలి. అప్పుడే నీలోని లోపాలను సరిచేసుకుంటావు.